ఫ్రెండ్స్ ఇది కోవిడ్ నైన్టీన్కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ వారి సమాచారం తెలిపే వెబ్సైట్ ఈ వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు మీ మొబైల్లో కూడా దాన్ని ఆ లింక్ను క్లిక్ చేసి ఓపెన్ చేసుకొని ఈ డీటెయిల్స్ చూడవచ్చు అన్నమాట ఇందులో మన ఆంధ్రప్రదేశ్లో ఉండే పదమూడు జిల్లాల యొక్క ఇన్ఫర్మేషను ఉంటుంది ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే టోటల్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి అంటే హోమ్లో ఇది హోమ్ ఈ హోమ్లో ఇంటర్ఫేస్లో టోటల్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి ఐసీయూ బెడ్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి ఆక్యుపైడ్ ఎన్ని అవైలబిలిటీ ఎన్ని అలాగే ఓటు జనరల్ బెడ్స్ అంటే ఆక్సిజన్ అవైలబిలిటీ ఉండే జనరల్ బెడ్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి ఆక్యుపైడ్ ఎన్ని ఉన్నాయి అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయి అలాగే జనరల్ బెడ్స్ జనరల్ బెడ్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి ఆక్యుపైడ్ ఎన్ని ఉన్నాయి అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయి అలాగే వెంటిలేటర్స్ ఎన్ని ఉన్నాయి ఆ జిల్లాలో ఇలాగా ఈ పదమూడు జిల్లాలకు సంబంధించి టోటల్ కూడా ఇచ్చాడు కింద ఈ విధంగా మనం టోటల్ జిల్లా గురించి సమాచారం హోమ్లో తెలుసుకోవచ్చు తర్వాత మనము ఇండివిజువల్గా ఒక్కొక్క జిల్లా సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు అనమాట ఆ జిల్లాలో సపోజ్ కృష్ణా జిల్లాని క్లిక్ చేశారనుకోండి ఈ కృష్ణా మీద క్లిక్ చేస్తే ఈ జిల్లాలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి వాటి పేర్లు ఏంటి వాటి ఫోన్ నెంబర్లు కాంటాక్ట్ నెంబర్స్ తర్వాత దీనికి ఆరోగ్యశ్రీ అటాచ్ అయ్యి ఉందా లేదా లేదా గవర్నమెంట్ హాస్పిటల్ ఆ విషయం ఉంటుంది ప్రైవేట్ అయితే ప్రైవేట్ అని ఉంటుంది తర్వాత ఇక్కడ సేమ్ ఐసీయూ బెడ్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి ఆక్యుపైడ్ ఎన్ని ఉన్నాయి అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయి అలాగే తో కూడిన బెడ్స్ జనరల్ బెడ్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి ఆక్యుపైడ్ ఎన్ని ఉన్నాయి అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయి జనరల్ బెడ్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి ఆక్యుపైడ్ ఎన్ని ఉన్నాయి అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయి టోటల్ వెంటిలేటర్స్ ఆ హాస్పిటల్లో ఎన్ని ఉన్నాయి ఈ విధంగా ఆ డిస్ట్రిక్ట్లో టోటల్ హాస్పిటల్స్ ఇక్కడ చూస్తే మనం లాస్ట్లో అరవై ఎనిమిది ఉన్నాయి ఇక్కడ ఈ బెడ్స్ టోటల్ కూడా కింద ఇచ్చాడనమాట ఈ విధంగా మనం మన బెడ్స్ అవైలబిలిటీని ఈ వెబ్సైట్లో చూడవచ్చు ఇదే విధంగా ఈ సమాచారాన్ని మొబైల్లో ఎలా చూడాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీ మొబైల్లో డ్యాష్ బోర్డు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది సేమ్ మీరు అక్కడ చూసిన విధంగానే సిస్టంలో డెస్క్టాప్లో చూసిన విధంగా దీంట్లో కూడా అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో కూడా మనం ఇండివిజువల్గా ఏదైనా మనకు కావాల్సిన జిల్లా యొక్క డీటెయిల్స్ని ఇక్కడ ఈ విధంగా మనం చూడవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోకు లైక్ ఇవ్వండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రిప్షన్ ఇవ్వండి Thank you friends. Thank you very much for watching this video. Bye bye.